శంకరరాజ నిలయాయ నమః. లలితా సహస్రనామములలో 996వ నామము శ్రీచక్రరాజ నిలయ. ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము. శ్రీచక్రరాజ నిలయ అను నామము నాకు అర్థము శ్రీచక్రరాజ మహామహిమాన్వితము మహాయంత్రరాజము శ్రేష్టమైనది అయిన శ్రీచక్రమును నిలయ తన నివాస స్థానముగా కలిగినది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి మహాయంత్రరాజము సమస్త బ్రహ్మాండముల స్వరూపము అయిన శ్రీచక్రరాజమును తన నివాస స్థానముగా చేసుకొనినది. శ్రీచక్రము లేదా శ్రీయంత్రము హిందూ ధర్మములో ఒక పవిత్రమైన యంత్రము. ఈ యంత్రము శక్తి స్వరూపిణి అయిన లలితాదేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తుంది. దీనిలోని 4 సమద్విబాహు త్రిభుజాలు ఊర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. 5 సమద్విబాహు త్రిభుజాలు నిమ్నముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీచక్ర యంత్రము వ్యతిరేక దివ్య శక్తుల సంగమమును సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం 9 ఉన్నందున దీనిని నవయోని చక్రము అని లేదా నవచక్రము అని కూడా వ్యవహరిస్తారు. బిందు త్రికోణాది రూపమైన శ్రీచక్రరాజము వాసస్థానముగా కలది జగన్మాత లలితాంబిక. శ్రీచక్రము పార్వతీ పరమేశ్వరుల దేహము అని చెప్పబడినది. శరీరమందు జీవునికి ఉనికి ఎట్లో అట్లే శ్రీచక్రము శక్తి శివులకు నివాస స్థానము. శ్రీచక్రములో 9 ఆవరణలు ఉంటాయి. ప్రథమ ఆవరణమును భూపురము అని వ్యవహరిస్తారు. ఇది త్రైలోక్య మోహన చక్రము. ఈ భూపురములో 3 రేఖలు ఉంటాయి. మొదటి రేఖ 3 లోకములు. ఈ రేఖలో అనిమాది అష్టసిద్ధులు కొలువై ఉంటాయి. 2వ రేఖలో అష్టమాతృకలైన బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వారాహి మాహేంద్రి చాముండా శ్రీ మహాలక్ష్మి నెలవై ఉంటారు. 3వ రేఖలో ముద్రాశక్తులైన సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వ వసంకరి సర్వోన్మాదిని సర్వ మహాంకుశ సర్వ ఖేచరి సర్వ బీజ సర్వ యోని మొదలైన వారు ఉంటారు. ఈ చక్రమునకు త్రిపుర అధిష్టాన దేవత కాగా యోగిని ప్రకట యోగిని. ఇక 2వ ఆవరణ షోడశ దళములు కలిగిన సర్వాశా పరిపూరక చక్రము. ఇందులో కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి మొదలైన వారు ఉంటారు. ఈ ఆవరణ త్రిపురేశి అధిదేవత కాగా యోగిని గుప్త యోగిని. 3వ ఆవరణ అష్టదళ పద్మముతో కూడిన సర్వ సంక్షోభణ చక్రములో అనంగ కుసుమ అనంగమేఖల అనంగమదన అనంగమదనాతుర అనంగరేఖ అనంగవేగిని అనంగాంకుశ అనంగమాలిని అనే శక్తులు ఉంటాయి. ఈ ఆవరణాధిదేవత త్రిపుర సుందరి అయితే యోగిని గుప్త యోగిని. 4వ ఆవరణ 14 దళములతో కూడిన సర్వ సౌభాగ్యదాయక చక్రములో సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వ సమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థసాధిని సర్వ సంపత్తిపూరిణి సర్వమంత్రమయి సర్వద్వంద్వక్షయంకరి అనే శక్తులు ఉంటాయి. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురవాసిని కాగా యోగిని సంప్రదాయ యోగిని. 5వ ఆవరణ 10 దళములతో కూడిన సర్వార్థసాధక చక్రములో సర్వసిద్ధిప్రద సర్వసంపత్ప్రద సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రద సర్వ దుఃఖ విమోచని సర్వమృత్యుప్రశమని సర్వవిఘ్న నివారిణి సర్వాంగసుందరి సర్వ సౌభాగ్యదాయిని అనే శక్తులు ఉంటాయి. ఆవరణాధిదేవత త్రిపురాశ్రీ కాగా యోగిని కులోత్తీర్ణ.
ఆరవ ఆవరణ, 10 దళములు కలిగిన సర్వరక్షాకర చక్రములు, సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్య ప్రదాయిని సర్వజ్ఞానమయీ సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూప సర్వపాపహర సర్వానందమయీ సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదా అనే శక్తులు ఉంటాయి. ఈ ఆవరణ అధిదేవత త్రిపురమాలిని కాగా యోగిని నిగర్భయోగిని. సప్తమావరణ అష్టదళములు కలిగిన సర్వరోగహర చక్రములు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయ సర్వేశ్వరి కౌళిని మొదలైన వాగ్దేవతలు అష్టవసువులు ఉంటారు. ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర కాగా యోగిని రహస్య యోగిని. ఇక అష్టమావరణ త్రిభుజము అయిన సర్వసిద్ధిప్రద చక్రములు కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని అనే శక్తులే కాక త్రిమూర్తులు త్రిమాతలు సృష్టి స్థితి లయములు ఇలా ఒకటేమిటి సమస్తము కొలువై ఉంటాయి. ఈ శ్రీమాత లలితాంబిక యొక్క మహాసామ్రాజ్యము. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాంబ కాగా యోగిని అతిరహస్య యోగిని. ఇక తొమ్మిదవ ఆవరణ బిందు రూపము జగన్మాత స్థానము అయిన సర్వానందమయ చక్రములు పరదేవత అయిన లలితాంబిక అధిదేవత అయిన మహాత్రిపుర సుందరీదేవిగా స్వయముగా కొలువై ఉంటుంది. యోగిని పరాపర రహస్య యోగిని. శ్రీచక్రమును గురించి ఇంత విపులముగా ఎందుకు వివరించానంటే అందరికీ శ్రీచక్ర ఆరాధన చేసే శక్తి ఉండకపోవచ్చు. అటువంటి వారు రోజు 10 నిమిషములు పూజ గదిలో అమ్మ ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ఈ వీడియో వింటే మీరు శ్రీచక్రములోని 8 ఆవరణలను దాటి 9వ ఆవరణలో ఉన్న బిందు స్థానమును చేరుకోగలుగుతారు. ప్రయత్నించి చూడండి. సమస్త బ్రహ్మాండముల స్వరూపము శక్తివంతము మహాయంత్ర రాజమైన శ్రీచక్రయంత్రములో 9 ఆవరణలలో సకల పరివార దేవతలతో కొలువై ఉన్నది ఆది పరాశక్తి పరదేవత లలితాంబిక. 9 ఆవరణలు కలిగిన శ్రీయంత్రములో ప్రతి ఆవరణకు అధిదేవత యోగినులతో కూడి మొత్తము 64 కోటి యోగిని గణములచే సేవించబడుచున్నది లలితా పరమేశ్వరీ. ఊర్ధ్వముఖముగా ఉండే 4 పురుష త్రిభుజములు నిమ్న ముఖముగా ఉండే 5 శక్తి త్రిభుజములతో వ్యతిరేక దివ్య శక్తుల సంగమమైన 9 యోని చక్రమే శివశక్తుల ఐక్య స్వరూపమైన శ్రీచక్రరాజము. మహామహిమాన్వితము మహాయంత్రరాజము శ్రేష్టమైనది. 9 ఆవరణలతో కూడిన శ్రీచక్రములో 9వ ఆవరణ అయిన బిందు స్థానములో మహాత్రిపుర సుందరీదేవిగా సమస్త పరివార దేవతలతో కూడి ఉన్న ఆదిపరాశక్తి జగన్మాత లలితాంబికను మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో శ్రీచక్రరాజ నిలయ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.